Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరాధ్య అధ్యక్షులు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాష్ట్రం అంతా కాకుండా తెలంగాణలో కానీ ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉన్నారో అన్ని ప్రాంతాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ను ఏర్పాటు చేసి ఏదైతే ఈ రాష్ట్రంలో బ్లడ్ కొరత తక్కువ ఉంది సో ఒక మంచి సేవా కార్యక్రమాన్ని చేయాలా ఏదైతే ఇందాక పెద్దలు చెప్పినట్టు రక్తదానం ఒక ప్రాణదానంతో సమానం సో అందులో భాగంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని వేల మంది లక్షల మంది ఈరోజు బ్లడ్ డొనేషన్లో పాల్గొంటూ ఉన్నారు సో ఆయన ముఖ్యమంత్రి గారికి ఈరోజు అది కాకుండా ఒక మంచి 100 సంవత్సరాల తర్వాత జగనన్న భూరక్ష పేరుతో ఈరోజు సర్వే కార్యక్రమాన్ని కూడా ఈరోజు జగ్గయ్యపేటలో నుంచి ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తూ ఉన్నారు మొత్తం అందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా రీసర్వే చేయించి కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు భగవంతుని ఆశీస్సులు మన ముఖ్యమంత్రి గారికి ఉండాలా నిండు నూరేళ్ళు ఆయన చల్లంగా ఐశ్వర్యాలతో ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలా ఆయన బాగుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఒక స్థాయి తీసుకువెళ్తే దాన్ని రెట్టింపు స్థాయిలో ఈరోజు సంక్షేమం తీసుకువెళ్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల వారికి మతం చూడకుండా కులం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీలు చూడకుండా అతీతంగా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి అందరికీ కూడా పథకాలు అందాలా పేదవాళ్ళందరూ బాగుండాలా అని చెప్పి తీసుకుంటున్న కార్యక్రమాలు భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఈ రాష్ట్రం వైపు చూస్తూ ఉంది ఆయన చేపడుతున్న కార్యక్రమాలు ఆయన బాగుంటే ఇంకా కూడా మంచి కార్యక్రమాలు అన్నీ కూడా చే కట్టి నిండు నూరేళ్ళు ఆయన ఉన్నన్ని రోజుల్లో శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన ఆయన కుటుంబం అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ఒక మంచి కార్యక్రమం ఈరోజు అంతా కూడా యునానిమిటీగా రాష్ట్రం అంతా కూడా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేద్దాం రక్తం కొరతని ఒకేసారి కూడా ఏదైతే కొరత ఉందో ఈ రాష్ట్రంలో తీర్చేదానికి ఒక ఏదైతే కార్యక్రమాన్ని పూనుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి మా ఆరాధ్య నాయకుడు మా దైవం జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బాగుండాలని చెప్పి చల్లగా ఆయన ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఏదైతే ఈరోజు ఒక ప్రశాంతంగా పరిపాలన చేస్తున్నాడో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా ఈరోజు నిర్మలంగా ప్రశాంతంగా భగవంతుని ఇచ్చి ఎంతమంది కుట్రలు పనినా కుతంత్రాలు పనినా కూడా ఆయన ఏమీ చేయని విధంగా కూడా భగవంతుడు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.